నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చిన సపోర్ట్తో 50K దాటి 60K దిశగా దూసుకుపోతున్నాం. ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ను ప్రధాన పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడ నుంచి 3 స్టార్ లీడర్లు పోటీ పడుతున్నారు. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ అరవింద్, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అభ్యర్థులుగా తలపడుతున్నారు. విశేషం ఏమిటంటే, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 3 వేరువేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఈ 3 ఓటమి పాలయ్యారు. కోరుకుంట్ల, గిత్యాల, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఒకే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ స్థానాల్లో ఓడిపోయి మరోసారి ఎంపీ స్థానం కోసం పోటీ పడుతుండటంతో ఆసక్తికర పోటీ నెలకొంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్సభ పరిధిలో 7 శాసనసభ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ 3 చోట్ల, బీజేపీ కాంగ్రెస్లు 2 చోట్ల విజయం సాధించాయి. పసుపు బోర్డు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ అంశాలను ప్రచారాస్త్రాలుగా చేసుకుని ఇందూరు పార్లమెంటు పైన జెండా ఎగరవేయాలని ప్రధాన పార్టీలు ఊవిళ్లూరుతున్నాయి. నిజామాబాద్ లోక్సభ స్థానం 1952 ఆవిర్భవించింది. మొదటి నుంచి ఇది జనరల్ కేటగిరీలోనే ఉంది. బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ, కరీంనగర్ జిల్లాలోని కోరుకుంట్ల, గిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాలు దీని పరిధిలోకి వస్తాయి. 1952 నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీదే హవా. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కొన్నాళ్ళు ఓ వెలుగు వెలిగింది. ఇక్కడ నుంచి కాంగ్రెస్ 11 సార్లు, టీడీపీ 3 సార్లు, బీజేపీ బీఆర్ఎస్ స్వతంత్రులు ఒక్కోసారి విజయం సాధించారు. ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చిన సెటిలర్లు, చెరుకు పసుపు రైతులు ఇక్కడి రాజకీయాలను శాసిస్తున్నారు. డి శ్రీనివాస్, మధు యాష్కి గౌడ్, కల్వకుంట్ల కవిత ఇక్కడి నుంచి గెలిచారు. గత ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత పైన సంచలన విజయం నమోదు చేసిన ధర్మపురి అరవింద్ అదే రిజల్ట్ను మరోసారి పునరావృతం చేయాలని భావిస్తున్నారు. దాదాపు 10 తర్వాత తెలంగాణలో అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ పైన కన్నేసింది. నిజామాబాద్ సిట్టింగ్ స్థానం కాపాడుకోవాలని బీజేపీ పట్టుదలతో ఉంది. పసుపు బోర్డు ఏర్పాటు చేశాం, పసుపుకు క్వింటా 20,000 ధర పలుకుతుందని తెగ ప్రచారం చేసుకుంటున్నారు బీజేపీ నేతలు. ఈసారి గెలిస్తే చక్కెర ఫ్యాక్టరీ పునర్ప్రారంభించేందుకు బాండ్ పేపర్ పైన రాసిస్తానంటున్నారు బీజేపీ అభ్యర్థి అరవింద్. ఓ అడుగు ముందుకేసి ఈసారి గెలిస్తే అరవింద్ కు కేంద్ర మంత్రి పదవి ఖాయమని ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు, మోదీ చరిష్మాను వివరిస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, నియోజకవర్గంలో కమలం వికసిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్తున్నారు. నియోజకవర్గాల స్థాయి నుంచి పార్టీ సమావేశాలు విస్తృతంగా నిర్వహిస్తూ కార్యకర్తలను ఉత్తేజపరుస్తున్నారు. అటు బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. అయితే బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు ఇద్దరు 300 కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఆ వర్గ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాల్లో చీలక వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి నుంచి డిఎస్ కుటుంబానికి, బాజిరెడ్డి కుటుంబానికి మధ్య రాజకీయ వైరం ఉంది. అటు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి కూడా పార్టీ కార్యక్రమాలు విస్తృతం చేశారు. నిజామాబాద్ లో ఇల్లు కూడా అద్దెకు తీసుకున్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ 2 అసెంబ్లీ స్థానాలు మాత్రమే గెలిచింది. కానీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో మునుపటి బలాన్ని తిరిగి తెచ్చుకోవాలనే వ్యూహాలు అమలు చేసే ప్రణాళిక రచిస్తోంది. ఇప్పటికే పలువురు సహకార సంఘాల చైర్మన్లు, ఇటీవల పదవీకాలం ముగిసిన సర్పంచ్లు హస్తంగూటికి చేరారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేశామని చెప్పుకుంటున్నారు. మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీను పునర్ప్రారంభించేందుకు కసరత్తు కూడా ప్రారంభించామని హామీలు కురిపిస్తున్నారు. అంతేకాదు, జీవన్ రెడ్డి ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారంటూ జనాలను మరింతగా కాకాపడుతున్నారు. మొత్తంగా ఇందూరు లోక్సభ సమరంలో త్రిముఖ పోటీ కనిపిస్తున్నా ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంటుందంటున్నారు. నిజామాబాద్ గడ్డపైన జెండా ఎగరవేసేది ఎవరనేది వేచి చూడాలి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.